హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇవాళ స్వీట్ కార్న్ శనగలతో మామూలుగా మినప్పిండి వడలు చేసుకుందామండి. ఎలాగో చూద్దాము. ముందుగా మినప్పిండి కొంచెం రుబ్బుకున్నది ఏమన్నా మిగిలిన్నా, లేకపోతే ఫ్రెష్గా రుబ్బుకున్నైనా సరే గారెలకు ఎలా వేసుకుంటాం అలా రుబ్బుకోవాలి. దాంట్లో కొంచెం అల్లము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని దాన్ని ముందుగా మిక్సీ పట్టుకొచ్చుకోండి. అది మిక్సీ అయిన తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి బాగా మెదిగిన తర్వాత దాంట్లో స్వీట్ కార్న్ శనగలు ఒక తిప్పు తిప్పుకోండి. ఓ ఎక్కువ తిప్పుకోవద్దండి, జస్ట్ పల్స్ తిప్పుకోండి సరిపోతుంది. మీకు పిండి ఏమైనా పల్సన్ అనిపిస్తే కనుక కొంచెం గారెల పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా బియ్య పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు కార్న్ఫ్లోరు మైదా మీ చాయిస్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను జాగ్రత్తగా వేసుకున్నాను, ఒక కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక తిప్పు తిప్పుకున్నాను. ఇది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అండి. మనం వడపప్పుగా పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అవి కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటే మనకి పై పైన కర్రకర్రలాడుతూ తగులుతాయి. ఇవే మిక్సీ పట్టుకోవద్దండి, పైన జస్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోండి, డైజెషన్కి బాగుంటుంది. ఇంకా పిల్లలు ఇలా ఇస్తే కనుక ఇష్టంగా తింటారు. ఇది హై ప్రోటీన్తో పాటు హై ఫైబర్ రిచ్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు అండి. స్వీట్ కార్న్తో ఎప్పుడన్నా ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. చక్కగా గారెలు చిన్న చిన్నగా వేసుకోండి, ఎక్కువ పెద్ద పెద్దగా వేసుకోవద్దు. ఇవి చిన్న చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయి. ఇందులో మినప్పప్పుతో పాటు శనగలు ఇంకా పెసరపప్పు కూడా కలిసింది కనుక స్వీట్ కార్న్ టేస్ట్ కూడా మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త నోటిఫికేషన్స్ రాగానే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.